బుద్ధి ఉండాలి. ఎవరు నీడ మళ్ళీ కాదు ఎందుకు పుడతారో ఏటో. ఎవరు రే నన్ను కాదు కదా నువ్వు తిట్టిందా? అదే పక్కింటి వాడిని. అమ్మయ్య పర్లేదు నిన్ను కాకపోతే ఇంకా తిడతాను. నేను ఏ రోజు నేను ఆదివారం 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 మీరే సోమవారం అని ఇంకా నిన్నేంటి అసలు అరవింద సమేత సక్సెస్ మీట్ ఊరే ఊరే దాని గురించా? థ్యాంక్ యూ మీట్ తెలియనట్టు థ్యాంక్ యూ మీట్ ఆ థ్యాంక్ యూ మీటే వెళ్ళావు కదా? వెళ్ళా రే చాలా బాగుందిరా. అసలు నిన్ను ఎప్పటి నుంచి అడిగాను చెప్పు. నిన్ను ఎప్పటి నుంచి అడిగాను? అదే నాలుగు రోజులు ముందే అడిగేవు కానీ నిన్న బాలయ్య బాబు వచ్చారు కదా? అవును వాళ్ళిద్దరు అప్పుడు వాళ్ళ కాంబినేషన్ ఉంది ఆ ఒకే ఫ్రేమ్ లో చూడడానికి నేను ఎంత ఆశపడ్డాను. అవునరా దాస్ కళ హ్యాండ్ వచ్చా చెప్పు. దీని హ్యాండ్ అంటాడు ఇంకా పాసెస్ లేవు టికెట్లకి ఇచ్చావు. ఏది సినిమా చూడడానికి ఫస్ట్ రోజు అంటేనే అప్పుడు హ్యాండ్ ఇచ్చావు. ఫోన్లే ఏదో తర్వాత చూస్తాడు అనుకుంటే ఇప్పుడు దీనికి ఇచ్చావు హ్యాండ్. అది కాదురా అర్థం చేసుకోరా అది దానికి ఎంత హైప్ ఉంది అసలు పాసెస్ ఒక నాకు దొరకడానికి చాలా కష్టంగా ఉండింది. ఇప్పుడు స్వీట్గానే మాట్లాడతావు లాస్ట్ నుండి హ్యాండ్ ఇచ్చి పంపిస్తావు. నిన్ను నమ్మనయ్యా నిన్ను నమ్మను. సరే మొత్తం నీకు వెళ్ళేవలేదు నువ్వా? నేనెందుకు వెళ్ళలేదు నిన్ను వచ్చాను కదా నేను కూడా. అవునా యాడుండేవు? పైన ఉన్నా పైన ఉన్నా రే మిడిల్లో ఉన్నా మిడిల్లో ఉన్నా. నేను దగ్గర నుంచి చూసా బాలయ్య బాబుని ఎన్టీఆర్ గారిని కళ్యాణరావు గారిని కళ్యాణరావు గారిని బాలయ్య బాబుని చూసా కదా హ్యాపీ కదా నువ్వు చాలా చాలా హ్యాపీ తృప్తి పడ చాలా. మరి నేను నువ్వు చూసే ఒక దూరం నుంచా ఇది నువ్వు? అవును నాకు సైట్ ఉంది స్వామి నేను అందుకే దగ్గర నుంచి చూద్దాం అనేసి నిన్ను బతుకులు ఆడుకునేది ఎప్పుడు. ఈసారి ఇంకో థ్యాంక్ యూ మీట్ పెడితే తీసుకెళ్తాను. ఒకే ఫ్రేమ్ లో చూద్దాం అనేసి అది కూడా దగ్గర నుంచి చూద్దాం అనేసి ఎంత ఆశపడ్డాను. అవునరా ఇప్పుడు నాకు అడ్డంగా అడగతాను ఒకటే. ఇప్పుడు స్పీచ్ చాలాసేపు ఇస్తారు అనుకున్నారా? ఇప్పుడు ఎన్టీఆర్ అన్న కానీ కళ్యాణ్ రామ్ అన్న కానీ సింపుల్ సింపుల్ గా మాట్లాడేసి అవగొట్టేశారు. ఆయన 4 నిమిషాలు మాట్లాడాడు అన్న తమ్ముడు 3 నిమిషాలు బాలయ్య బాబు గారు కొంచెం ఎక్కువసేపు మాట్లాడినట్టున్నారు. అవును ఇంకా త్రివిక్రమ్ గారు కూడా 1 నిమిషం 2 నిమిషాలు డైరెక్టర్ గారు అంతే కదా? అంతే థ్యాంక్ యూ మీట్ కదా? అదే అదే అంతే ఆనందాన్ని అందరితో పంచుకున్నారు అంతే పెద్ద స్పీచ్ కాదు. కళ్యాణ్ రామ్ అన్న కూడా ఎన్టీఆర్ నిజంగా చాలా బాగా చేశారు సూపర్ సూపర్ డూపర్ సినిమా. ఆయన మాట అన్నాడు జగ్గుబాబు అంటే ఆ రోల్ ఇంకెవరు ఊహించుకోలేరు. అవును ఆ రోల్లోని జగపతి బాబు గారే స్లాంగ్ చూసి ఇంకక్కడే పుట్టి పెరిగినట్టు అనిపించాడు అని చెప్పాడు. అవును తర్వాత మధ్యలో బాధపడ్డారనుకో హరికృష్ణ. అదే అదే తర్వాత ఎన్టీఆర్ కూడా అదే ఫీల్ అయ్యారా మా నాన్న అంతే ఈ వేదిక నుంచి వేదికని ఇలా చూడాలని ఇప్పటి నుంచి అనుకుంటున్నాను. మా నాన్నగారు ఉంటే కూడా బాగుండేది అనిపించింది కానీ ఆల్మోస్ట్ అన్నారు కదా అదే మా నాన్నగారు హోదా ఇప్పుడు ఆయన లేరనే బాధ కానీ ఆయన హోదాలోని బాబాయ్ తీర్చేశాడు ఆ లోటు. అవును కానీ ఎక్కడో ఒక దగ్గర మా నాన్న ఇక్కడ తిష్ట వేసుకొని ఎక్కడ చూస్తూ ఉంటారు చూస్తాడబ్బా. ఇంకా మధ్యలో చూసావా కళ్యాణ్ రావు కూడా అన్నారు ఈయనైతే బయోపిక్ ఎన్టీఆర్ బయోపిక్ తీస్తున్నారు 2 సినిమాలోని పగలు రాత్రి కష్టపడుతున్నారు కానీ ఈ టైంలో కూడా మేము ఈ ఫంక్షన్ చెప్పగానే వచ్చారు. ఇది ఒక ఫంక్షన్ కాదు మా ఆనందాన్ని మీతో షేర్ చేసుకోవడానికి పెట్టిన చిన్నది. అవును చెప్పుకున్నాడమ్మా కళ్యాణ్ రావు. అవును ఎన్టీఆర్ గారు త్రివిక్రమ్ గారికి చాలా స్పెషల్ థ్యాంక్స్ దసరాకి ఇట్లా అంటే నల్ల మబ్బు కమ్మేసిన మమ్మల్ని మా కుటుంబాన్ని మాకు వెలుగులో తీసుకొచ్చారు ఈ సినిమా ద్వారా అని చెప్పి చెప్పుకుంటూ వచ్చారు. ఆయనకి ఇంకా జీవితం అదే అక్కడికి కెరీర్లో గుర్తుండిపోయే మూవీ ఇదొకటి అని చెప్పుకున్నారబ్బా. అవునరా అలా దాని సిచ్యువేషన్స్ ఏమో తెలియదు కానీ కరెక్ట్ కనెక్ట్ అయిపోయే మూవీ అని చెప్పుకున్నారు. మొత్తం అందరికి థ్యాంక్స్ చెప్పారు డైరెక్షన్ టీమ్ అందరికి క్యారెక్టర్ మెయిన్ గా చెప్పుకుంటాం మనం. బాలయ్య బాబు గారి స్పీచ్ ఎప్పుడెప్పుడా ఎప్పుడెప్పుడా అని ఏకరకు వెయిట్ చేస్తున్నాం అందరూ. మొత్తానికి మైక్ పట్టారయ్యా ఇంకా రచ్చ రచ్చే స్టార్టింగే ఇంకా హరికృష్ణ గారి గురించి మాట్లాడారు పార్టీ పెట్టిన కొత్తల్లోనే నాన్న ముఖ్యమంత్రి అయిపోయారు వెంటనే. సో అయితే అప్పుడు నాన్నగారికి మంచి చెడులోనే చూసుకునేవారు సో ఎలా చేస్తే బాగుంటుంది అంతే మొత్తం ఆయనతో ట్రావెల్ అయిపోవాలంట. సో జై హరికృష్ణ జై హరికృష్ణ అని చెప్పి కూడా అన్నారు. బాగా అనిపించిందిరా మధ్యలోని చూసావా హిందీలో స్పీచ్ ఇచ్చారబ్బా. హిందీలో మాట్లాడారు నాకు అర్థం కదా పూజ ఎక్కి నవ్వుకుంటా ఉంది. నీకు హిందీ వచ్చు నీకు అర్థం అవ్వలేదా? ఏదో లేదా నాకు అరముఖ అంతా మాత్రం వచ్చా. అరముఖ కూడా రాదు కదా. నేర్పిస్తలే నువ్వు నేర్పిస్తావు దాంట్లో ఏమన్నాడు అది ముందు చెప్పు. దాంట్లో ఏమన్నాడు నాకు కరెక్ట్ గా తెలియదు కానీ పూజ హిద్ది నవ్వుతూనే ఉంది నవ్వుతూనే ఉంది. అంటే ఏంటి కామెడీ చేశాడా లేకపోతే చెప్పాడా? ఆవిడ గురించి పొగడతా చెప్పాడు స్వామి. పొగుడుతూనే చెప్పాడా? పొగుడుతూనే చెప్పాడు. ఇంకా చాలా చాలా పొగిడారు ఏదో కొన్ని మధ్య మధ్యలో హిందీ చెప్తాను హిందీ మాట్లాడారు పద్యాలు టైప్ ఉన్నాయి నాకు అర్థం కాలేదు స్వామి. ఆయన డైలాగులు చెప్పాలంటే ఆయన వాళ్ళ తర్వాత ఎవరన్నా నందమూరి ఫ్యామిలీ అంటేనే డైలాగ్ కింగ్ ఫ్యామిలీ అక్కడ. అవును మరి స్పెషల్గా డైలాగ్ చెప్పాలంటే ఆయన అంటావు ఎందుకు తెలిసింది డాన్సర్స్ లో వాళ్ళే డైలాగ్స్ లో వాళ్ళే నటన బా నటన మరి పౌరాణిక చిత్రాలు పౌరాణిక చిత్రాలు పౌరాణిక చిత్రాలు వేయడం అంటే నందమూరి ఫ్యామిలీయే ఒప్పుకుంటా.
ఇంకా అతను ఒక నిమిషం మాట్లాడారులే త్రివిక్రమ్ గారు. అవును నాకు దూరం ఉన్నాను కాబట్టి వినిపించలేదు. త్రివిక్రమ్ గారు ఏం మాట్లాడారు? ఏం మాట్లాడలా, సైలెంట్గా. సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్క సాంకేతిక నిపుణుడికి థ్యాంక్స్ అని చెప్పేసారు. అంతే, వాళ్ళు కృతజ్ఞతలు చెప్పేసి క్లోజ్ చేశారా? అంతే. పూజ ఎక్కితే మాట్లాడలా? పూజ ఎక్కితే కూడా మాట్లాడింది. నేను అప్పుడు ఫోన్ వచ్చిందిలే, అంతే మాట్లాడిందా? మాట్లాడింది. అందరికి థ్యాంక్స్ చెప్పుకుని, ఎందుకంటే నాకు కొంచెం స్పేస్ కావాలని చెప్పి స్టార్టింగ్ కొంచెం మాట్లాడింది. అంతే లేసుకుందిరా, సినిమా ఇక్కడ కొద్దిగా. సో ఓవరాల్ గా చూసుకుంటే నిన్న చాలా బాగా జరిగింది, బ్రహ్మాండంగా జరిగింది. అట్టహాసంగా వాళ్ళు ముగ్గురిని అట్లా చూస్తా ఉంటే సమయం ఉంది ఒకే ఫ్రేమ్ లో. వీళ్ళు ముగ్గురు కలిసి సినిమా చేసి ఎలా ఉంటుంది ఒకసారి ఊహించుకు నువ్వా? అదే సినిమా, అదే ఇప్పుడు బయోపిక్ వస్తుంది కదా, బయోపిక్ లో కూడా ఆల్రెడీ జాయిన్ అవుతున్నారు. అవును, కానీ ఒకటి మనకి ఎలా ఉంది కదా, ఫ్యాన్స్ కి ఏ రేంజ్ లో ఉంటుంది, ఫ్యాన్స్ కి అభిమానులు ఏ రేంజ్ లో ఒకే ఫ్రేమ్ లో చూసారు, అది రెండు నాలుగు నుంచి వెయిట్ చేసి ముగ్గురు ఒకే ఫ్రేమ్ లో, ఇది ఎలా ఉంది ఒకసారి ఫ్యాన్స్ ని అడుగుదాం. అబ్బా ఫ్యాన్స్ ని ఆడియన్స్ ని సరే అడగదామా? అడగడు. సో హాయ్ అండి, అందరికీ నమస్కారం. నిన్న థ్యాంక్ యూ మీట్ సక్సెస్ఫుల్గా జరిగింది, చాలా అట్టహాసంగా చాలా ఫ్యాంటాస్టిక్గా జరిగింది అని చెప్పుకోవచ్చు. సో అయితే బాబాయిలు ఎట్ ది సేమ్ టైం అబ్బాయిలు ఇద్దరు అక్కడ ముగ్గురు అలా ఒక ఫ్రేమ్లో అలా చూస్తూ ఉంటే చాలా బాగా అనిపించింది ప్రతి ఒక్కరికి. సో మీకు ఎలా అనిపించిందో, తర్వాత ఎన్టీఆర్ బయోపిక్లో వీళ్ళు ముగ్గురు కలిసి నటిస్తున్నారు, సో ఇది కూడా కొంచెం ఫ్యాన్స్కి పండగ అని చెప్పుకోవచ్చు. సో వీళ్ళు ముగ్గురు కలిసి ఒక మంచి కమర్షియల్ సినిమా చేసి ఎలా ఉంటుందో, సో వాళ్ళకి ఎలాంటి స్టోరీలు అయితే బాగుంటాయి ఒకసారి కామెంట్ ద్వారా తెలియజేయండి. అండ్ బై ద వే, దిస్ ఈజ్ సుజీత్ అండ్ హీఈస్ కిషోర్. అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చుంటే ప్లీజ్ షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. చెప్పరా, సబ్స్క్రైబ్ చేయండి. చెప్తున్నా, చెప్పు. సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ కూడా దాన్ని పడేయను అనమాట, బేకండి. మేము చేసండి మీకు వస్తుంటాయి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ఫర్ లాట్ ఆఫ్ ఫిల్మ్ న్యూస్ గాసిప్స్ అండ్ హాట్ న్యూస్.